ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. వాత సంబంధిత సమస్యలు మరియు కైరోప్యాటిక్ ద్వారా పరిష్కారాలు అనే అంశంతో మన ముందు మాట్లాడడానికి ఉన్నారు ప్రముఖ ఎండి పంచగవ్య మరియు వైద్యరత్న గవ్యసిద్ధ డాక్టర్ ఆనంద్ కుమార్ గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. ఓం నమస్తే జీ, వందే మాతరం. సార్, అసలు వాత సంబంధిత సమస్యలు అంటే ఏంటి సార్? అసలు వాతానికి రిలేటెడ్గా ఏమేమి ఉంటాయి సార్? చరక సంహితలో చెప్పినట్టుగా వాత సంబంధిత ప్రాబ్లమ్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. అయితే చరక సంహితలో ఏం చెప్పారంటే శరీరాన్ని మూడు భాగాలుగా విభజించారు. దానిలో మొదటిగా వాత, పిత్త, కఫ అనే మూడు భాగాలుగా డివైడ్ చేయబడడం జరిగింది శరీరం లోపల. అయితే ఛాతి నుండి పైభాగం ఏదైతే ఉన్నదో అది కఫతత్వానికి సంబంధించి, ఛాతి నుంచి నడుము దాకా ఏదైతే భాగం ఉన్నదో అది పిత్తానికి సంబంధించి, ఇక దాని నుంచి కింది భాగం మరియు చేతుల్ని వాతం కిందికి కన్వర్ట్ చేసేసారు అంటే చెప్పారు ఇక్కడ. ఇలా మూడు భాగాలుగా డివైడ్ చేశారు. అయితే శరీరం లోపల ఏ సమస్య వచ్చినా కానీ ఈ మూడు భాగాల్లోనే వస్తున్నాయి మనకు. అయితే ఈ మూడు భాగాల లోపల వచ్చినప్పుడు కఫానికి సంబంధించిన రోగాలు ఎన్ని వస్తాయి, పిత్తానికి సంబంధించేసి ఎన్ని రకాల సమస్యలు వస్తాయి, దాన్ని రిలేటెడ్ అవుతూ వాతం ఎలా పెరుగుతుంది, ఎలా అవుతుంది అనేసి ఇక్కడ కంటిన్యూగా ఇవ్వడం జరిగింది. అయితే శరీరం లోపల వాత దోషము అనేసి అంటే గాలి. అయితే మన శరీరము ఏదైతే ఉన్నదో పంచభూతాలతో జనించి ఉన్నది. ఎలా? గాలి, నీరు, నిప్పు, నింగి, నేల, ఇలా ఫైవ్ ఎలిమెంట్స్తో మన శరీరం ఇదైంది. అయితే ఇలా నిర్మితమైపోయిన ఈ శరీరం ఏదైతే ఉన్నదో దీని లోపల ప్రతి శరీరం లోపల పైభాగం నీరుగా అంటే కఫతత్వము, ఏదైతే మిడిల్లో మనం పిత్తం అనుకుంటున్నామో దాన్ని అగ్నిగా, దాన్ని కిందికించి పెట్టింది ఏదైతే ఉన్నదో దాన్ని ఆ వాయు అగ్ని గాలిగా మనము పరిగణిస్తున్నాము. అయితే శరీరంలో ఎప్పుడైతే డైజెషన్ దెబ్బతింటుందో అప్పుడు ఆటోమేటిక్లీ వాయుదోషం అనేది వస్తుంది. ఆ వాయుదోషం అనేది వాతము. ఇక్కడ ఆ వాయుదోషం ఏదైతే ఉన్నదో ఆ వాయుదోషాన్ని సమస్య నుంచి బయటకు రావాలి మనం. అలా రావాలి అంటే మనం ఏం చేయాల్సి వస్తుంది? ఇక్కడ ముందుగా పొద్దున దినచర్య సరిగా తీసుకోవడము, కాలకృత్యాలు కరెక్ట్గా వెళ్ళడము ఇలా చేయడం జరుగుతుంది. అయితే ఈ వాత దోషాలు జరిగినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అనేసి అంటే ముఖ్య కారణము సరైన సమయానికి తిండి లేకపోవడము, ఇదొక కారణము. తర్వాత వచ్చేసి మనము చేసే రోజువారి పనుల లోపల చేసే పద్ధతిలో కాకుండా కొంచెం భిన్నంగా చేయడం వల్ల, అంటే అనుకోకుండా అధికంగా బరువులు లేపడము, జంప్స్ చేయడము ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే నాభిస్థానం జరిగిపోతుంది. అలా జరిగిపోయినప్పుడు కూడా మీకు వాత దోషం అనేది కనిపిస్తుంది. ఇలా నాభిస్థానం కూడా జరిగినప్పుడు వాత దోషం రావడానికి ముఖ్య కారణం ఏంది అని అంటే అవయవాలు ఉండే స్థితిలో లేకపోవడం వల్ల కూడా వాత దోషం మీకు వస్తుంది. ఉదాహరణకు ఎప్పుడైతే నాభిస్థానం జరిగిపోతుందో అప్పుడు డైజెషన్ సిస్టమ్ అనేది ఇబ్బంది అవుతుంది. అంటే ఏదైతే డైజెషన్ సిస్టమ్ ఉంటుందో అది డైజెస్ట్ కావడానికి కావాల్సిన ఏవైతే జఠరాగ్ని ఉన్నదో అది కరెక్ట్ ఇవ్వలేకపోతుంది. కొన్ని టైంలలో విపరీతంగా ఇవ్వడం, కొన్ని టైంలో ఇవ్వకపోవడం. అంటే నాభిస్థానం తన స్థానం నుంచి, కేంద్రక స్థానం నుంచి పైకి వెళ్ళిపోతుంది లేదంటే కిందికి వస్తుంది. కిందికి వచ్చింది అనుకోండి విపరీతంగా మోషన్స్, మనిషి తట్టుకోలేనంత నొప్పి వస్తుంది. ఇక పైకి వెళ్ళిపోయింది అనుకోండి అప్పుడు మోషన్స్ సరిగా రాకపోవడము, జీర్ణాశయంలో జీర్ణం శరీరం కా పదార్థం తిన్న పదార్థం జీర్ణం కాకపోవడము ఇలా జరుగుతుంది. ఇలా జరిగిన తర్వాత ఏమవుతుంది అని అంటే శరీరం లోపల కావాల్సిన శరీరానికి ప్రాణశక్తి అందదు అండ్ రక్తం తయారు కాదు. అందుమూలన బాడీకి ఎనిమీ అవుతుంది, అంటే రక్తం తయారు కాకపోవడము ఈ సమస్య వస్తుంది. దీనివల్ల శరీరము విపరీతమైన నొప్పులు రావడం జరుగుతుంది. ఇక ఈ నాభిస్థానం జరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే కాళ్ళలో ఈ యొక్క సమస్థితి పోయేసి కింద మీద అవుతుంది కాలు. దాంతో ఏమవుతుంది కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అండ్ జాయింట్ పెయిన్స్ ఇవన్నీ విపరీతంగా ఉంటాయి. ఇవి ఇలానే ఉంటూ లాంగ్ టైం లోపల మనం చూస్తూ పోతున్న కొద్దీ అప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, వెన్నుపూస ఏదైతే ఉన్నదో వెన్నుపూస లోపల కొంచెము ఆ యొక్క సెట్టింగ్ అనేది మార్పు వచ్చేస్తుంది. అంటే ఉదాహరణకు కొంతమంది నడుస్తూ నడుస్తూ జారి ముడ్డి మీద కింద పడిపోవడము, మొహం మీద పడిపోవడము ఇలా జరిగిపోయినప్పుడు మెడలపైన అంటే సర్వైకల్ పైన ఇబ్బంది రావడము, వెన్నుపూసల లోపల ఇబ్బంది రావడము. అయితే వెన్నుపూసకు వెన్నుపూసకు మధ్యలో కుషన్లాగా ఉంటుంది, బల్జ్ ఏమవుతుందంటే అతిగా దెబ్బ తగిలితే బయట బల్జింగ్ అంటారు దాన్ని, వెళుతుంది అన్నట్టు. ఆ వెళ్ళినప్పుడు ఏమవుతుంది ఇక్కడ నరాలు ఒత్తుకపోతాయి,
దానివల్ల శరీరానికి సంబంధించేసి కీళ్ళకు సంబంధించిన సమస్యలు, మసిల్స్కి సంబంధించిన సమస్యలు విపరీతంగా వస్తాయి. ఇలాంటి సమస్యల నుంచి మనము బయటపడడానికి మనం చేసేదే కైరోప్యాట్రిక్ అడ్జస్ట్మెంట్స్. ఈరోజు మనం అనుకున్న టాపిక్ విధంగా ఎప్పుడైతే ఈ కైరోప్యాట్రిక్ అడ్జస్ట్మెంట్స్ మనం చేయాలని అనుకుంటున్నామో అప్పుడు శరీర స్థితి ఎలా ఉందో ఫస్ట్ మేము చెక్ చేస్తాము. సార్, నాకు ఇక్కడ ఒక డౌట్ వచ్చింది సార్. మీరు వాత సంబంధిత సమస్యలు అన్నారు కదా సార్, అది ఎందుకు వస్తుందంటే మన డైజెస్టివ్ సిస్టమ్ ఎప్పుడైతే పాడైపోతుందో జీర్ణ వ్యవస్థ, అప్పుడు ఇలాంటివి వస్తాయి అని అన్నారు. ఇప్పుడు మన డైజెస్టివ్ సిస్టమ్ పాడైపోవడానికి రీజను టైంకి ఫుడ్ తీసుకోకపోవడమేనా, లేకపోతే ఇప్పుడు వచ్చిన ఫుడ్ కూడా ప్రభావితం ఏమైనా ఉంటుందా దాని మీద? ఇక్కడ మీరు చెప్పింది కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకు అనేసి అంటే, ఒకటి దినచర్య సరిగా లేకపోవడం, అంటే లైఫ్ స్టైల్ మారిపోవడము, ఆ లైఫ్ స్టైల్కి తగ్గట్టుగా అతిగా జంక్ ఫుడ్ తినడము. అయితే ఇలా తినడం వల్ల ఏమవుతుంది అనేసి అంటే, శరీరానికి కావాల్సిన పోషక పదార్థాలు సరిగా అందుతలేవు. అండ్ ఇంకోటి, ప్రాకృతికమైన మంచి శుద్ధమైన దేశీ తిండి మనకు దొరకలేదు. ఇంతకుముందు రెండు ముద్దలు తినేసేస్తే రోజంతా పనిచేసేవాడు. ఈరోజు కిలో అన్నము, కిలో చికెన్ ఏది తిన్నా కానీ, మాంసాహారం తినే వాళ్ళు ఎంత తిన్నా కానీ పని చేయలేకపోతున్నారు, అలసిపోతున్నారు. ఇంకోటి, ప్రజనన శక్తి కూడా తగ్గిపోయింది మొత్తం. ఈ రోజుల్లో మొత్తం ఎలా అయిపోయింది అనేసి అంటే, నేను లైఫ్ని సెట్ చేసుకుంటాను, ముందు వచ్చిన తర్వాత జీవితాన్ని ముందుకెళ్ళిపోతుంది, అప్పుడు మనం కొంచెం సెటిల్ అయిపోతే ఇంకేమైనా చేద్దాము అన్నట్టుగా ఇలా వారి యొక్క మానసిక పరిస్థితి మొత్తం డిఫరెంట్గా మారిపోయింది ఇప్పుడున్న కాలమాన పరిస్థితులనుసారంగా. అయితే మన ప్రేక్షకులకు నేను చెప్పేది ఏంటి అనేసి అంటే, ఏ సమయం లోపల ఏ అచ్చట ముచ్చట జరగాలో అది జరగాలి. అండ్ దినచర్య అంటే ఎలా, ఉదాహరణకు ప్రొద్దున 4 లేవడము, కాలకృత్యాలు తీర్చుకోవడము, స్నానం చేయడము, తర్వాత చేసి ప్రొద్దున భోజనం చేయడము, మధ్యాహ్నం భోజనము, సాయంత్రం భోజనము 6 ముందు కంప్లీట్ చేయడము, తర్వాత నైట్లో పండుకునేటప్పుడు రాగి జావ లాంటివి ఏమైనా తాగండి, లేని పక్షం లోపల వేడి నీళ్ళు తాగేసి పండుకోండి, మళ్ళీ ప్రొద్దున బ్రహ్మీ ముహూర్తం లోపల 3:30-4 లేచి మళ్ళీ ఇలా రొటీన్ కంటిన్యూ చేసేసుకుంటూ వెళ్ళిపోయినారు అనుకోండి, ఆటోమేటిక్లీ శరీరం అనేది బాగుంటుంది. ఎవరైతే రాత్రి నిద్ర సరిగా పోతారో వారి యొక్క లివరు, కిడ్నీ ఆటోమేటిక్లీ రక్త ప్రసరణ సరిగా జరిగి ఆటోమేటిక్లీ క్యూర్ అయిపోతుంది. ఎంతసేపు నిద్రపోవాలి సార్? నిద్రపోవడం అనేది ఎలా ఉంటుంది అని అంటే, వాటి యొక్క శరీర క్షమత మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఇంత నిద్రపోవాలని కాదు, నిద్రపోగానే శరీరం ఆటోమేటిక్లీ లేస్తుంది. ఒకవేళ నీ శరీరము ప్రొద్దున పూట నిద్ర అడుగుతుంది అని అంటే నీ శరీరం బలహీనమైంది అని అర్థం. ఒకవేళ రాత్రిపూట నీకు శరీరం నిద్రలోకించి నువ్వు మాటిమాటికి లేస్తున్నావు అని అంటే దాని అర్థం ఏంటిది, నీకు నిద్ర పడతలేదు అని అంటే దాని అర్థం ఏంటిది అంటే నీకు మానసికంగా ఏవో సమస్యలు ఉన్నాయని అర్థం. అండ్ దాంతోపాటు లివర్ అండ్ కిడ్నీ మీద నీకు ఎఫెక్ట్ ఉందని అర్థం. ఇవి మీరు గమనించాలి. ఓకే సార్, ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఎనిమా అని చెప్పి చేసుకుంటున్నారు సార్, అంటే స్టమక్ క్లీనింగ్ అని చెప్పేసి ఒక 21 కంటిన్యూస్గా చేసుకుంటే లోపల ఏమున్నా పోతాయి అని చెప్పేసి. సో ఇలాంటి రెమెడీస్తో కూడా మనం ఏమైనా సెట్ చేసుకోవచ్చా సార్? మన ఎనిమా అనేది మీరు 21 కంటిన్యూ చేసేస్తే కడుపు మొత్తం పాడైపోతుంది, అన్ని రోజులు చేయరు ఎనిమా. ఎనిమా అంటే నీకు మా అంటే నెలకొస్తారో 2 నెలలకొస్తారో చేస్తారు, అది ఎందుకు, కడుపు క్లీన్ కానీ వాళ్ళ కోసం. ఇది నీ నాభిస్థానము, నీ యొక్క శరీర స్థితి కరెక్ట్ ఉన్నది, నువ్వు టైం టు టైం ప్రాపర్లీ భోజనం చేస్తున్నావు, ఇవన్నీ చేస్తున్నావు అని అంటే, కాలకృత్యాలు కరెక్ట్ పోతున్నావు అని అంటే నీకు ఎనిమా అవసరమే లేదు. ఎవరిదైతే మోషన్ ఆగిపోతుందో అప్పుడు వాళ్లకు తీసే ప్రక్రియ ఎనిమా. ఇది అలోపతి లోపల కూడా గ్లూకోజ్ని పెట్టి వాటర్ వేసేసి చేస్తారు. ఇటు మనము పంచకర్మ ఇటు వచ్చేసామనుకోండి, కొందరు నూనెలు, కొందరు వాటర్ని యూజ్ చేసి దాని లోపల కొన్ని మూలికలు వేసేసి చేస్తారు. ఈ విధంగా మీకు డిఫరెంట్ టైప్ ఉంటుంది. మళ్ళీ ఇటు పంచగవ్య అండ్ ఇటు మనం వచ్చేసామనుకోండి, ఇక్కడ మనం ఏం చేస్తాము, గవ్య త్రిఫల చూర్ణము పొద్దున రాత్రి ఇచ్చి మనం సెట్ చేస్తాము. అలా చేసుకుంటూ వెళ్ళిపోతే ఇది మృదు విరోచనము అని అంటాం దీన్ని. మృదు విరోచనం చేస్తే ఏమవుతుందంటే పేగులు బలంగా మారుతాయి, రిలాక్స్గా ఉంటాము. అదే మీరు బలవంతంగా ఇలా ఎనిమా లాంటి ఇవంటివి చేశారనుకోండి, ఫ్యూచర్ లోపల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది మీకు ఇక్కడ. అందుకోసము శరీర తత్వాన్ని బట్టి విరేచనం ఇవ్వాల్సి వస్తుంది. అలా ఇవ్వకుండా అంటే ఎక్స్పర్ట్స్ చేతిలో మీరు ఉంటేనే మీ పద్ధతుల్లో వెళ్ళిపోవాలి, లేకపోతే ఇబ్బంది అవుతుంది. ఇక వచ్చేసి ఇంతకుముందు మన టాపిక్కి వస్తే, ఎప్పుడైతే ఈ వాతం పెరిగిపోతుందో అప్పుడు ఏమవుతుందంటే శరీరం యొక్క స్థితి మారిపోతూ ఉంటుంది. ఆ స్థితి మారిపోయినప్పుడు మనం ఏం చేస్తాము అని అంటే, కైరోప్యాట్రిక్ అడ్జస్ట్మెంట్స్లో ఆ యొక్క ఎముకల యొక్క అమరికను మనము పర్ఫెక్ట్గా కూర్చోబెడతాం అన్నట్టు. అంటే ఉదాహరణకు మూమెంట్ ఉన్నది, ఈ మూమెంట్లో కరెక్ట్ జరుగుతుంది అనుకోండి, ఇలా
ఇబ్బంది ఉండదు. ఈ మూమెంట్ని కొంచెం క్రాస్లో అయిపోయి ఇలా అంటే మీకు నొప్పి లేస్తూ ఉంటుంది. అంటే శరీర స్థితి టీ షేప్లో ఉంటుంది అనుకోండి, క్రాస్ టీ అయిపోయింది అనుకోండి, ఒక కాళ్ళు సాఫీగా పెడతారు, ఒక కాళ్ళు హార్డ్గా పెడతారు. అంటే ఆడవాళ్ళలో గజ్జలు కట్టుకుంటారు కదా, ఆ నడక సమయం లోపల ఒక గజ్జ సౌండ్ ఎక్కువ వస్తుంది, ఒక గజ్జ సౌండ్ డౌన్గా వస్తుంది. అంటే అప్పుడు అర్థం చేసుకోవాలి ఏంటిదంటే వారి యొక్క నాభిస్థానం జరిగిపోయింది. అయితే ఇలా నాభిస్థానం జరిగిపోవడానికి ముఖ్య కారణాలు ఏముంటాయి లేడీస్లో అనేసి అంటే, ఎవరైతే నీళ్లు మోస్తారు చూసారో బిందెలు పట్టుకొని, వాళ్ళలో జరిగిపోయే అవకాశం ఉంటుంది. బట్టలు ఉతికేసి విపరీతంగా వన్ సైడ్ బరువులు లేపుతూ ఉంటారు, వాళ్ళలో జరిగే అవకాశం ఉంటుంది. ప్రెగ్నెన్సీ తర్వాత ముఖ్యంగా జరిగే అవకాశం 100% ఉంటుంది మోస్ట్లీ. సార్, ఒకప్పుడు ఆడవాళ్ళు ఇవన్నీ చేసుకునేవారు కదా సార్, ఇప్పుడు జనరేషన్ వాళ్ళంటే కొంచెం ఇవన్నీ పనులన్నీ తక్కువ కానీ సార్, అంటే మిషన్స్ వాషింగ్ మిషన్స్ అని చెప్పేసి ఇలా చాలా చాలా వచ్చి ఇదైంది కానీ సార్, అప్పట్లో అందరూ కూడా నీళ్లు మోయడం కానీ లేకపోతే దంచడాలు కానీ ఇసరడాలు అలాంటివన్నీ జరిగేవి కదా సార్, అప్పుడు వాళ్ళు చాలా హెల్తీగా ఉండేవాళ్ళు కదా సార్. ఈ ప్రశ్న వేసి ఈ జనరేషన్కి ఒక మెసేజ్ని పంపించేటట్టు చేశారండి మీరు. అదేంటిది అని అంటే, అప్పట్లో వారు నిలబడి ఊడ్చేవారు కాదు. ఏదైతే మనము దొడ్డుకుపోయే స్టైల్లో కూర్చుంటాం చూసారో దాన్ని ఉక్కుడు స్టైల్ అంటారు. అంటే కోడి ఎలా నడుస్తుంది, ఆ కోడి స్టైల్లో కూర్చొని ఊడుస్తూ ఉండేవారు మన ఇల్లు. అప్పుడు ఏమవుతుంది, ఈ పిక్కలకు కాళ్ళకు సంబంధించేసి ఎక్సర్సైజ్ అయ్యేది. ఇప్పుడు మనం స్టైల్గా పొడవుగా కట్టి పట్టుకొని ఇలా ఊడుస్తున్నాము, అంటే శరీరానికి శ్రమనే లేదు. నెక్స్ట్ ఆ రోజు ఇంట్లో అన్నం అమ్మ పెడుతుంది అని అంటే, ముందు రోజు దాన్ని బాగా దంచేది వడ్లను. దంచిన తర్వాత వచ్చిన ఏదైతే బియ్యం ఉన్నదో అదే రెండో రోజు మన భోజనం. అంటే దంపుడు బియ్యం తినేవాళ్ళం మనం. ఇప్పుడు అమ్మలు చేస్తున్నారా, ఆల్రెడీ ఇన్స్టెంట్ వచ్చేసేసింది. తర్వాత చేసి వీళ్ళు ఇంటి పని చేస్తూ మళ్ళీ పొలానికి వచ్చి పొలం పని కూడా చేసేవారు. పొలంకి వచ్చినప్పుడు ఏవైతే నాట్లు వేస్తారు కదా, నాట్లు వేసిన తర్వాత కలుపు మొక్కలు ఉంటాయి, వాని పీకడానికి వీరు మొత్తం బాడీ మొత్తం వంగి ఒక్కొక్క కలుపు మొక్కను పీకాల్సి వస్తుండే. పీక్కుంటూ తీసుకుంటూ పక్కకు వేయాలి. అంటే ఎక్సర్సైజ్ ఎంత అవుతుంది ఇక్కడ. అండ్ ఇలా ఎక్సర్సైజ్ చేయడం వల్ల నడుములో విపరీతమైన బలం ఉండేది వీరికి, మోకాళ్ళలో గట్టిగా బలం ఉండేది వాళ్ళకు, కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఇలాంటివి రాకపోయేటి. ఇంతంతా అయిపోయిన తర్వాత గొడ్డు కారము అన్నము అలా కలిపేసేసి తిని పెరుగన్నం తినేసేవాళ్ళు. అప్పుడు డైజెషన్ సిస్టమ్ ఎకదం పర్ఫెక్ట్గా ఉండే. ఎందుకు, ఎంతైతే పని చేస్తుండేనో అంత తినేవారు. ఇప్పుడు పని తక్కువైపోయింది, భోజనం ఎక్కువ కనిపిస్తుంది. ఇక భోజనం ఎక్కువ తినిపోయి తినేసేసరికి ఇక్కడ ఏమవుతుంది, డైజెషన్ సిస్టంలో ప్రాబ్లం వచ్చేసి మీకు వాత రోగాలు పెరిగిపోతున్నాయి ఆటోమేటిక్లీ. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే ఈ కాలం లోపల రెస్ట్ పెయిన్స్ ఎక్కువైపోయినాయి. రెస్ట్ పెయిన్స్ అంటే ఏంటిది, సుఖానికి బాగా అలవాటు పడ్డాము, అబ్బా చాలా ఏం పనిచేస్తామనేసి మళ్ళీ ఇట్లా రెస్ట్ తీసుకుంటూ ఉంటాం కదా, దానివల్ల వచ్చిన పెయిన్స్ అన్నట్టు ఇవి. ఎప్పుడైతే రెస్ట్ పెయిన్స్ అతిగా అవుతాయో అప్పుడు శరీరం అనేది ఇబ్బందిపరంగా మారిపోతుంది. అతిగా రెస్ట్ తీసుకునే వాళ్ళు, బాగా లాంగ్ టైంగా బెడ్ మీద ఎక్కువ పండుకునే వాళ్ళకి ఏమవుతుంది, ఆస్టియోపొరైసిస్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి ఆస్టియోపొరైసిస్ అంటే ఏమిటి అని అంటే, ఎముకలు డొల్లగా మారిపోతాయి. కొందరు నడుస్తూ నడుస్తూ అలా కింద పడి అలా కాలిరిపోయిందని అంటారు, అలా చేతి విరిగిపోయిందని అంటారు. ఎందుకు, ఎముక లోపల దృఢత్వం కోల్పోతుంది ఎక్కువ రెస్ట్ తీసుకునేసరికి. అయితే శరీరం లోపల కాల్షియము ఎముకల్లో డిపాజిట్ ఎలా అవుతుంది అని అంటే, ఎప్పుడైతే మనం ఎక్సర్సైజు పని ఎక్కువ చేసేసామనుకోండి, రక్తం నుంచి మసలు, మసల్ నుంచి ఎముకలకు అంటుకొని ఉన్న ఏదైతే ఉన్నదో ఎముకకు, అప్పుడు మీకు కాల్షియం అనేది డిపాజిట్ అవుతుంది. మరి కాల్షియంని మీకు డిపాజిట్ చేసే మంచి అద్భుతమైన మందులు ఏంటి అని అంటే, ఈ రోజుల లోపల ఎటు చూసినా కానీ ట్యాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో ఎముకల పౌడర్తో చేసి ట్యాబ్లెట్లు ఇస్తున్నారు. మరి అలా చేస్తే మీకు దాంట్లో కాల్షియం ఉంటుందా అనేసి అంటే, కొన్ని రీసెర్చ్లో తేలింది ఏంటంటే చేయదు. మరి ఏది చేస్తుంది, మరి దీనికి కావాల్సిన మినరల్స్ ఏవైతే ఉన్నాయో, కాల్షియము, కాల్షియంని కూడా తయారు చేయడానికి మినరల్స్ యొక్క స్ట్రక్చర్ ఉంటుంది. మరి ఆ స్ట్రక్చర్ దేంట్లో ఉంటుంది అని అంటే, ఒక పచ్చిసున్నంలో ఉంటుంది. పచ్చిసున్నాన్ని మజ్జిగలో వేసుకొని మనం తీసుకున్నామంటే మనకు బాడీకి దృఢత్వాన్ని ఇస్తుంది. మరి మజ్జిగలు ఎలా తీసుకోవాలి అని అంటే, ఒక గ్లాస్ పాలు, ఒక గ్లాస్ పాలని పెరుగుగా తోడుకోవాలి. తోడుకొని దాన్ని బాగా చిలకరించి దాన్ని వెన్న మొత్తం తీసేసి దాని లోపల కాల్చిన లేదంటే జస్ట్ అలా దంచిన మన జీర అంటే జీలకర్ర, జీలకర్రను కొట్టి దాని లోపల వేయాలి.
డైజెషన్ ప్రాబ్లం బాగా ఉన్న వాళ్ళకు నల్లుప్పు వాడాలి, లేదు శరీరము డైజెషన్ ఓకే ఉందన్న వాళ్ళకు సేంద్రియ లవణం వాడాలి. మళ్ళీ దీని లోపల కొంచెము కొత్తిమీర కట్ చేసుకొని దాని లోపల తురుము వేసేసుకోవాలి. అలా చేయడం వల్ల ఏమవుతుంది ఇక్కడ అనేసి అంటే, వీరి యొక్క బాడీ యాసిడిక్ అయిపోయింది. అలాంటి శరీరానికి మనం ఏం చేస్తున్నాము, ఆల్కలైన్ ఇస్తున్నాము. ఇది ప్యూర్ ఆల్కలైన్ కిందకి వెళ్తుంది. అండ్ దీని లోపల ఏం చేస్తామంటే ఒక జొన్న గింజ అంతా సున్నాన్ని ఇస్తాము. అండ్ దీన్ని బాగా కలియపడతాము. దీన్ని రోజు పొద్దున లీటర్ నుంచి 2 లీటర్లు తాగొచ్చు, లేదంటే హాఫ్ లీటరు లీటరు వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి తాగండి. ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, బాడీ డ్రై ఉన్న వారికి కఫాన్ని ఇస్తుంది, అండ్ కాల్షియం లోపం ఉన్న వారికి బలాన్ని ఇస్తుంది. అండ్ ఇదే తాగిన వాళ్ళకు ఏమవుతుంది, మార్నింగ్ టైంలో తాగితే మోషన్స్ రిలీజ్ చేస్తుంది. అంటే ఇన్ని విధాలుగా ఈ ఒక్క నేను చెప్పిన పద్ధతి ద్వారా చేసుకోవచ్చు. ఇది ఒక రకంగా జీర్ణ వ్యవస్థని శుభ్రం చేయడానికి 100%. అండ్ దీని లోపల ఇంకోటి ఏంటంటే, ఈ కాలం లోపల ఇప్పుడున్న ఈ పరిస్థితుల లోపల చాలా మందికి దద్దుర్లు అవుతున్నాయి, ర్యాషెస్ వస్తున్నాయి. ఇది ఎందుకు అవుతుంది అని అంటే, బాడీ లోపల యాసిడిక్ పెరిగిపోతుంది అన్నట్టు. యాసిడిక్ పెరిగిపోతుంది అని అంటే అతను సమయానికి టైంకి తిండి తింటలేడు, అండ్ శరీరానికి కావాల్సినంత ఆహారాన్ని ఇవ్వలేకపోతున్నాడు. దానివల్ల ఇక్కడ ఏమవుతుందంటే స్కిన్కి ర్యాషెస్ రావడం జరుగుతుంది ఇక్కడ. ఇది దీన్ని ఉపశమనం పొందాలంటే, ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రక్రియ మీరు చేసేసుకున్నారంటే ఉపశమనం 100% పొందుతారు. ఇక వచ్చేసి తర్వాత శరీరానికి కావాల్సింది న్యాచురల్ కాల్షియం కావాలి అని అంటే, ఇప్పుడు సముద్రం నీరు ఎప్పుడైతే తీసుకుంటారో అయితే మీకు కాల్షియం దొరికిస్తుంది. అయితే సముద్రం నీరు మనం అట్లనే డైరెక్ట్ తాగలేము కాబట్టి, సముద్రపు ఉప్పు ఏదైతే ఉన్నదో నాలుక మీద ఒక గింజ అలా పెట్టి దాన్ని బాగా చూచేసి నీళ్ళు తాగారనుకోండి, 100% మీ బాడీకి కాల్షియం అందుతుంది. ఇది ఒక ప్రక్రియ, ఈజీ ప్రక్రియ అన్నట్టు. అంటే మనము ఈ కల్లుప్పు ఉంటుంది చూసారా, ఇది సముద్రం నుంచి తయారవుతుంది. దీన్ని మీరు వాడుకున్నారంటే డైరెక్ట్గా మీకు కాల్షియం వస్తుంది. ఇలా చేయడం వల్ల మీ ఎముకల లోపల స్ట్రెంగ్త్ పెరుగుతుంది, బలాన్ని ఇస్తుంది. ఓకే సార్, ఇప్పుడు వాత సంబంధిత సమస్యలు ఉన్నాయి కదా సార్, ఇప్పుడు మనకి సర్వసాధారణంగా కూడా కొన్ని పనులు చేయడం వల్ల ఒక్కొక్కసారి నిజంగానే మన బాడీకి రెస్ట్ అవసరం అవ్వడం వల్ల కూడా మనకి నొప్పులు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఇది వాత సంబంధిత నొప్పి, ఇప్పుడు మనం అనుకున్నట్టుగా జీర్ణ వ్యవస్థ బాగోక నాభి జరిగిపోయి ఈ నొప్పులు వచ్చాయి అని మనం ఎలా గుర్తిస్తాం సార్? దానికి సంబంధించిన సింప్టమ్స్ ఎలా ఉంటాయి అని అంటే, వాత సంబంధించిన సింప్టమ్స్ లోపల మీకు మసల్స్ నొప్పి లేవడము, కాళ్ళు చేతులు ఇగ్గడము ఇలాంటివి జరుగుతాయి. అండ్ వీళ్ళ బాడీ లోపల మినరల్స్ తగ్గుతున్నా కానీ ఈ లోపం జరుగుతుంది. ఇక్కడ వాయుదోషం బాగా పెరిగిపోయింది అనుకోండి, ఆటోమేటిక్లీ జాయింట్స్లో పెయిన్ రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. అంటే ఎక్కువ రోజులు ఉంటాయా సార్, లేకపోతే కొన్ని మనం హోమ్ రెమెడీస్ చేస్తే కొన్నిసార్లు మనకు తగ్గిపోతూ ఉంటాయి సార్ ఆ పెయిన్స్, అలాంటప్పుడు ఇది కంప్లీట్గా తగ్గిపోతుందా లేకపోతే తగ్గినట్టే ఉండి మళ్ళీ వస్తుందా? వాత కఫ పిత్తాలు ఏవైతే ఉన్నాయో, మనం వాతం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, వాతాన్ని బ్యాలెన్స్ చేసుకోవడము ఎలా అన్నది హోమ్ రెమెడీస్తోనే మనం చేసుకోవచ్చు. డాక్టర్ కూడా వెళ్ళినా కానీ మీకు ఇవే చెప్తారు, ఎందుకంటే నేను చెప్పేది అదే కాబట్టి అట్లా. అయితే ఎప్పుడైతే హోమ్ రెమెడీస్ వేరు, డాక్టర్ చెప్పిన పద్ధతి వేరు అనేది ఉండదు. ఏది చెప్పినా కానీ డాక్టరే చెప్తారు ఇలా చేస్తే ఇలా బాగుంటుంది, కొంచెం నేను చెప్పే విధానంతో షార్ట్ వేలో ఇలా చేసుకోండి అని చెప్తారు. అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే, శరీరాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం రావాలి. దానికి మీకు చెప్పిన ఫస్ట్ ప్రక్రియ ఒకటి వచ్చేసి మజ్జిగతో తీసుకోవడం, 2 ఈ యొక్క ఉప్పుని చేసుకోవడం. దీనివల్ల కూడా మీకు ఉపశమనం పొందుతుంది. ఇక వచ్చేసి బీపీ ఇలాంటి సమస్యలు ఉన్న వారికి ఉప్పు ఏది తీసుకోవాలి అని అంటే, అప్పుడు మీరు సేంద్రియ లవణం లాంటిది వాడాలి. వాళ్ళు గడ్డుప్పు వాడకూడదు సార్ బీపీ పేషెంట్స్? ఈ మన రిఫైండ్ ఉప్పు వాడకూడదు. రిఫైండ్ ఉప్పు అంటే అయోడైజ్డ్ ఉప్పు ఉంది చూసారా, ఫ్రీ ఫ్లో వాడద్దు. ఏదైతే వాతావరణానికి పెట్టేసేస్తే నీరు వచ్చేస్తుందో ఆ ఉప్పు మంచి ఉప్పు. ఎప్పుడైతే ఫ్రీ ఫ్లోగా వచ్చేసేసి ఏదైతే ఉంటుందో ఉప్పు, ఆ ఉప్పు మీకు శరీరానికి మంచిది కాదు, అది సింథటిక్ అన్నట్టు. శరీరం లోపల పోయిన తర్వాత అరగాలి, అరిగితే అది వాటర్ రూపంలో బాడీకి ఇంకాలి. అది డాక్టర్ గారు, అయితే ఈ వాత సంబంధిత రోగాలు ఏవైతే ఉన్నాయో, జాయింట్ పెయిన్స్ అన్నీ కూడా, కాళ్ళ నొప్పులు కావచ్చు, నడుము నొప్పి కావచ్చు, ఈ మన చేతుల దగ్గర జాయింట్స్ కావచ్చు, వీటన్నిటికీ కైరోప్రాక్టిక్ ద్వారా అసలు ఎలా ఉంటుంది చికిత్స, వాటి లక్షణాలని ఎలా మనం తగ్గించవచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంతకుముందు మనము దీని గురించి మాట్లాడుకున్నాము, శరీరము అస్థిరంగా మారిపోయినప్పుడు, శరీరం యొక్క స్థితి అసమతుల్యంగా మారిపోయినప్పుడు శరీరాన్ని సమస్థితికి తేవడానికి మనం చేసేటి 2 ప్రక్రియలు,
ఆ ప్రక్రియలో ఒకటి నాభి సెట్ చేయడం, ఒకటి రెండవది కైరోప్యాట్రిక్ అడ్జస్ట్మెంట్. దీని లోపల బాడీని అలైన్ చేస్తాము, అంటే శరీరాన్ని సమస్థితికి తీసుకొని వస్తాం అన్నట్టు. అయితే ఫస్ట్గా మన శరీరము ఏ స్థితిలో ఉన్నది మనం మొదటిసారిగా తెలుసుకుందాం. నడుస్తుంటే ఇంతకుముందే చెప్పాను, కాలు కుంటుతున్నట్టుగాను, అంటే ఒక కాలు గట్టు మీద పెట్టినట్టు ఒక కాలు కింద పెట్టినట్టుగాను మనం నడుస్తూ ఉంటాము. ఇది ఫస్ట్ ప్రక్రియ. సెకండ్ ప్రక్రియ వచ్చేసి ఏం జరుగుతుంది ఇక్కడ అనేసి అంటే, కుంటడం వల్ల ఆ మోకాళ్ళపైన మీకు ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఒత్తిడి మీకు పెరుగుతుందో ఆ ఒత్తిడి వల్ల మనిషి కుంటడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడే జాయింట్ పెయిన్స్ అనేటివి విపరీతంగా స్టార్ట్ అయిపోతాయి. అలా జాయింట్ పెయిన్స్ విపరీతంగా స్టార్ట్ అవుతున్నాయి అనేసి అంటే, ఇమీడియట్లీ మీరు ట్రీట్మెంట్ తీసుకున్నారు అనుకోండి, అప్పుడు శరీరాన్ని సమస్థితికి తీసుకొచ్చారనుకోండి, అప్పుడు మీ నొప్పులు తగ్గిపోతాయి ఆటోమేటిక్లీ. ఇక్కడ అస్థిర స్థితిలో ఉండడం వల్ల ఆ జాయింట్ పెయిన్స్ రావడం వల్ల శరీరానికి నొప్పులు. అయితే కైరోప్యాట్రిక్ ద్వారా మేము ఎలా చేస్తాము అనేసి అంటే, శరీరాన్ని ఒక లెవెల్లో ఒక టేబుల్ పైన పండుకోబెట్టి ఆ యొక్క సమస్య ఉన్న ప్లేస్ని చూసి వాటి యొక్క స్థితిని చెక్ చేస్తామన్నట్టు. ఎలా కదులుతుంది, ఎలా ఉంది మూమెంటు, ఎలా చేస్తే నొప్పి ఎక్కువ పెరుగుతుందో అది చూసుకొని కరెక్ట్ స్థితిలో దానిపై ప్రెషర్ పెట్టేసి ఎముకల్ని కూర్చోబెట్టేస్తామన్నట్టు. అంటే ఎక్స్రేలు వాటి దేంతో కూడా సంబంధం లేకుండా ఆ పేషెంట్ తాలూకా పరిస్థితిని బట్టి చెప్పేయచ్చు అంటారు. అయితే ఈ కాలం లోపల టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి ఎక్స్రేలు కానివ్వండి, తర్వాత స్కానర్ రిపోర్ట్స్ కానివ్వండి, ఇవి చూస్తాం మేము. అయితే మేము పర్టికులర్గా పోయి చేసుకోండి చెప్పాము. మాదేంది, దీంతోపాటు నేను నాడీ విద్య కూడా నాకు తెలుసు కాబట్టి నాడి చూస్తాను. చూసిన తర్వాత శరీరంలో ఏ స్థితిలో ఉంది, శరీరము వాత కఫ పిత్తాల్లో ఉందా దేంట్లో ఉందా చూసిన తర్వాత ఆ శరీరానికి ఏం ఇబ్బంది ఉందో మళ్ళీ దాన్ని రీచెక్ చేస్తాను. దాని లోపల మళ్ళీ నాభిని చూస్తామన్నట్టు. మళ్ళీ అది చూసిన తర్వాత శరీరము ఏ స్థితి లోపల ఎలా క్రాస్ ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడ ఒత్తిడి పడుతుందో మాన్యువల్గా ఒత్తి చెక్ చేస్తాము. అలా చెక్ చేయడం వల్ల వచ్చిన సమస్య ఏదైతే ఉన్నదో అప్పుడు నాభి చికిత్స చేయాలా, బాడీని అలైన్మెంట్ చేయాలా, లేకపోతే ఓన్లీ మందులు ఇస్తే సరిపోతుందా, ఇది మేము చూస్తాము. ఈ మూడు స్థితుల లోపల ఏ స్థితి బాగా ఉచ్చ స్థితిలో ప్రాబ్లం ఉంటుందో ఆ స్థితికి ఫస్ట్ మేము పాయింట్అవుట్ చేస్తాము. అంటే ఇక్కడ మనము నొప్పిపైన పనిచేస్తలేము, నొప్పికి సంబంధించిన ప్రాబ్లం పైన మనం డైరెక్ట్గా పనిచేస్తున్నాం అన్నట్టు. కాజ్, రూట్ కాజ్ ఉంటుంది కదా, ఆ రూట్ కాజ్ మీద పనిచేస్తున్నాం. దాంతో వచ్చిన సమస్యలు టోటల్ వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక మీరు అడిగింది ఏంటంటే, మెడల్ సమస్యలు కానివ్వండి, మోకాల సమస్యలు కానివ్వండి, అస్థిర స్థితిలో ఉన్నప్పుడు దానికి కైరోప్యాట్రిక్ అడ్జస్ట్మెంట్ ద్వారా వాటి యొక్క ఎముకల్ని సరి అయిన స్థితికి మనము కూర్చోపెడతాం అన్నట్టు. ఓకే సార్. సార్, ఒక కాలర్ ఉన్నారు సార్, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నా పేరు మంజుల, నేను మెదక్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే మేడం, డాక్టర్ గారితో మీ సమస్య ఏంటో చెప్పండి మేడం. చెప్పండి అమ్మా. నమస్తే సార్. ఏమొచ్చింది? నమస్తే సార్. నమస్తే అండి. ఓం నమస్తే జీ. ఏం లేదు, నాకు కొద్దిగా బాగా ఎసిడిటీ బాగుంటుంది సార్, వాతం బాగుంటది. అది వాతం కాదండి, అది పిత్త సమస్య. అది ఎసిడిటీ అయిందండి. ఎసిడిటీ మళ్ళీ ఏమంటే, నాకు ఏ తిన్నా గానీ ఇది కుట్టు జారుతుంది సార్, నాకు నాభి నాభి సమస్య బాగుంది. ఓకే. అయితే మీరు జైన్ పెన్స్ వస్తాయి బాగా, నాకు జైన్ పెన్స్ కూడా ఉంటాయి సార్. ఆయిల్ ఫుడ్ తింటే, కొంచెం స్వీట్ తింటే. ఓకే. అయితే ఇప్పుడు దానికి సంబంధించిన జవాబు చెప్తున్నానమ్మా. ఎవరికైనా సరే అసిడిటీ విపరీతంగా పెరిగిపోయింది అనేసి అంటే, మీరు సరైన సమయానికి తిండి ఒకటి తింటలేరు, భోజనం సరైన సమయానికి లేదు మీది. తర్వాత వచ్చేసి ఏం తినాలి ఏం తినకూడదు అనేది మీకు లిస్ట్ తెలియదు. ఇక వచ్చేసి ఈ అసిడిటీ విపరీతంగా పెరిగిపోవడం వల్ల బాడీలో కొంచెం యూరిక్ యాసిడ్ పెరిగిపోతుంది. ఆ యూరిక్ యాసిడ్ పెరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే, జాయింట్స్ లోపల విపరీతంగా నొప్పులు స్టార్ట్ అయిపోతాయి. అప్పుడప్పుడు ఏమవుతుంది, మసల్స్లో కూడా పెయిన్స్ వస్తూ ఉంటాయి. మాంసం ఉంటుంది కదా, ఎక్కడ ఒత్తినా కానీ ఒళ్ళంతా పుండు పుండు అయినట్టు నొప్పి లోపలి వేస్తున్నట్టు ఉంటుంది మీకు. ఇకొచ్చేసి ఇదంతా అవ్వడానికి మెయిన్ ముఖ్య కారణం ఏంటిది అనేసి అంటే, కుట్టు జరిగిపోవడం. అంటే మన తెలంగాణ భాష లోపల ఏమంటారు, మక్కిలు జరిగిపోయింది, కుట్టు జరిగిపోయింది, బొడ్డు జరిగిపోయింది అనేసి అంటారు కదమ్మా. దాన్ని మనం ఏం చేయాలంటే, పూర్వం మన ఇంట్లో తాత ముత్తాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెట్ చేసేవాళ్ళు ఆరామ్సే. ఇప్పుడు అలాంటి పరిస్థితి మనకు లేదు కాబట్టి భగవంతుని కృపా కటాక్షం వల్ల నేను ఇది నేర్చుకోగలిగాను. అయితే మీరు
స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది, దానికి ఫోన్ చేయండి, లేదంటే మన ఆఫీస్ వారు నంబర్ ఇస్తారు. ఆ ఫోన్ చేసి హైదరాబాద్ కొత్తపేటలో ఒక మన బ్రాంచ్ ఉంది, నిజామాబాద్లో వేణుమాల్ దగ్గర ఒక బ్రాంచ్ ఉన్నది. ఈ రెండిట్లో మీకు ఏది దగ్గర ఉంటే అక్కడ మీరు అపాయింట్మెంట్ తీసుకొని రాగలరు. మీరు కొట్టు కూర్చోపెట్టేసుకోండి అమ్మా, సెట్ అయిపోతుంది. ఓకేనా తల్లి? ఓకే అండి. విన్నారు కదండి డాక్టర్ గారు చెప్పింది. డాక్టర్ గారి నెంబరు స్క్రీన్ మీద వస్తుందండి, దాన్ని మీరు తీసుకొని డాక్టర్ గారిని నేరుగా సంప్రదించి వారితో ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. వేరొక కాలర్ ఉన్నారు సార్. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హలో హలో, నమస్తే మేడం. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు కళ్యాణి అండి, రాజమండ్రి నుంచి అండి. ఓకే అండి. మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. మాట్లాడండి అమ్మా. చెప్పండి గారండి. మీ ఏజ్, మీ బరువు చెప్పండి అమ్మా. నా ఏజ్ వచ్చేసండి 42 అండి. బరువు హైట్ వచ్చేసి, వెయిట్ వచ్చేసండి 75 ఉంటుందండి. ఓకే. అది కొంచెం నాకు మెడ దగ్గర బాగా ఎక్కువగా పెయిన్ ఉంటదండి, నడుం దగ్గర, మోకాళ్ళు విపరీతమైన నొప్పులండి. దానివల్ల కొంచెం అప్పుడప్పుడు ఎక్కువగా నైట్ టైం బాగా బాడీ అంతా ఫెజర్ కింద అయిపోయి విపరీతమైన నొప్పులు వచ్చేస్తాయండి. అది నేను ఆయుర్వేదం వాడుతున్నానండి, మెడిసిన్ వాడినంత సేపు బాగానే ఉంటుంది. అవి ఏమన్నా ఒక 4 రోజులు ఆపేస్తుంటే మళ్ళీ నార్మల్గానే ఉంటుందండి. ఓకే, దానికి ఏదైనా సొల్యూషన్ చెప్తారండి? సొల్యూషన్ ఏముందమ్మా, మీ యొక్క నాభిస్థానం జరిగిపోయింది, బాడీని అలైన్మెంట్ చేపించేసుకోండి. ఈ మీ చెప్పిన సమస్యలన్నీ ఒకే రెండు ఒకటి నుంచి రెండు సెట్టింగ్లలో మీకు పూర్తిగా నయమైపోతాయి. ఆ నెంబర్కి ఫోన్ చేసేసి మీరు అపాయింట్మెంట్ తీసేసుకోండి. మీకు దగ్గరలో హైదరాబాద్ ఉందా నిజామాబాద్ ఉందా చూసుకోండి. ఆ బ్రాంచ్లకు మీరు ఫోన్ చేసుకున్నారంటే మీ పని అయిపోతుంది. ఓకేనా తల్లి? ఓకే అమ్మా, నమస్తే. విన్నారు కదండి డాక్టర్ గారు చెప్పింది. డాక్టర్ గారి నెంబరు ప్రోగ్రామ్ అయ్యేంత వరకు స్క్రీన్ మీద వస్తూనే ఉంటుందండి, మీరు నోట్ చేసుకొని డాక్టర్ గారిని నేరుగా సంప్రదించండి. డాక్టర్ గారు మరొక కాలర్ ఉన్నారండి. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? విగ్రహ మండలం చిన్నపాలెం యోగేశ్వరం అండి. ఓకే మేడం, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. నమస్తే అండి. ఓం నమస్తే జీ. నా పేరు యోగేశ్వరం అండి, మా దిగ్రాల మండలం చిన్నపాలెము. మీ ఏజ్ చెప్పండి, ఏజ్ బరువు. ఏజ్ 62 సంవత్సరాలు అండి, బరువేమో 59 ఉంటారండి. మీ ఎత్తు ఎంత ఉంటారు ఒకసారి చెప్పండి. ఏజ్ బరువు, ఏజ్ 60 అండి. ఎత్తు ఎంత ఉన్నారు? మీరు టీవీ చూడకండి, డైరెక్ట్గా సార్తో ఫోన్లో మాట్లాడండి. ఓకే ఓకే ఓకే. మీ సమస్య చెప్పండి. నడుము నొప్పిను సాయంత్రం పూట నడుములు నొప్పి వస్తుంది. సాయంత్రం పూట? ఓకే. తలనొప్పి ఉంటుంది అప్పుడప్పుడు. ఓకే. టీవీ చూడకుండా డైరెక్ట్ నా నేరుగా మాట్లాడండి నాతో. పగలు పని చేసేటప్పుడు ఏమి నొప్పి ఉండదు. అందుకని ఆ సమస్యను గురించి డాక్టర్ గారు చెప్తారు. వినిపిస్తుందా తల్లి? అయితే వీరికి వచ్చిన సమస్య ఏదైతే ఉన్నదో, సాయంత్రం కాగానే నడుము వస్తుందని చెప్తున్నారు, తర్వాత చేసి మెడల నొప్పి ఉందని చెప్తున్నారు. మెయిన్గా ఈ ప్రాబ్లం ఏంటిది అని అంటే, ఒకటి బాడీ యాసిడిక్ అయిపోవడం, రెండవది నాభిస్థానం జరిగిపోవడము. ఇది ఇంకోటి ఏజ్ ఎట్లెట్ల అవుతుందో అట్లట్లా శరీరం లోపల ఈ యొక్క బాడీ రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతూ ఉంటుంది, దానివల్ల కూడా బాడీ నొప్పులు వస్తూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళు చేసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ నాభిస్థానాన్ని సెట్ చేసుకొని బాడీ అలైన్మెంట్ చేసుకొని సమయానికి బాడీ మసాజ్ కానివ్వండి, లేదంటే రెగ్యులర్గా వారంకి ఒకసారి కానివ్వండి, 2 వారాలకు ఒకసారి కానివ్వండి, బాడీకి నువ్వుల నూనెతో మర్దన చేసుకొని సున్నిపిండి పెట్టుకొని స్నానం చేయడం, ఇలా రెగ్యులర్ బేస్లో చేసుకుంటూ ఉంటే ఒంటికి సంబంధించిన నొప్పులు తగ్గిపోతాయి. అండ్ మెయిన్గా ఇలాంటి వ్యక్తుల లోపల ఏం జరుగుతుంది అని అంటే, బాడీలో కావాల్సినంతగా ఆయిల్ ఉండదు అన్నట్టు, లూబ్రికేషన్. మరి ఇది దేనివల్ల వస్తుంది అని అంటే, సరి అయిన నూనెలు లేకపోవడం వల్ల. ఎవరైతే ఎక్కువ అతిగా రిఫైన్డ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ లాంటివి మీరు తీసుకుంటారో, దానివల్ల వచ్చే సమస్య ఇది. అయితే వీరేం తీసుకోవాలి అని అంటే, గానుగ నూనెలు వాడాలి.
అలా గానుగ నూనెలు సరిగ్గా వాడుకోవడము ఇది చేయడం వల్ల వారికి సంబంధించిన ఈ సమస్య తీరిపోతుంది. ఇకొచ్చేసి తినే ఆహార పదార్థాల లోపల ఖచ్చితంగా ఆవు నెయ్యి అనేది ఉంచుకోవాలి. అంటే పంచగవ్యాల లోపల ఒక గవ్యము ఎప్పుడైనా సరే బాడీకి వస్తూ ఉంటే ఇలాంటి రోగాలన్నిటి రావు. ఎందుకంటే ఆవు చాలా దివ్యమైన జంతువు. ఓకే సార్. సార్ మరొక కాలర్ ఉన్నారు. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హలో, నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు మేడం? మా పేరు సంధ్యారాణి అండి. నేను ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ పియట్కూరు నుంచి మాట్లాడుతున్నాను. ఓకే మేడం. మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. మా సమస్య, మా అత్తయ్య గారికి జాయింట్ పెయిన్స్ ఉన్నాయి మేడం. అప్పుడే 2 ఇయర్స్ నుంచి మేడం. మీరు కంటిన్యూ చెప్పండి. ఆవిడకి కిలవాపులు ఉన్నాయి, కిలవాపులు ఉన్నాయి సార్. నమస్తే సార్. పర్వాలేదు, మాట్లాడండి. ఆవిడకి తలపోటు, హెడేక్, కీళ్ళవాపులు, నడుము నొప్పి, బరువు ఎక్కువ ఉందండి. ఆవిడ బరువు వల్ల ఆవిడకి కీళ్ళవాపులు, తలపోట వస్తుందండి. ఓకే. నడుము నొప్పి వస్తుందండి. అట్ల వల్ల ఆవిడ ఏ పని చేసుకోలేకపోతుందండి. అయితే ఇక్కడ మీ అత్తగారికి బరువు ఎక్కువ ఉన్నారని చెప్పారు. అంటే వీరు వీరు భోజన ప్రియులు కూడానా? భోజనం కూడా చేస్తారు, టైం కి సరిగా తినరండి. ఓకే. అంటే వీరు భోజన ప్రియులా? బాగా ఇష్టపడతారా భోజనాన్ని? తింటారండి. అయితే ఓకే. అన్ని తింటారండి, అన్ని ఐటమ్స్. ఓకే. అయితే ఇక్కడ ఏందనేసి అంటే కొంచెం పథ్యపథ్య పాలన చేయాల్సి వస్తుందమ్మా. అంటే ఏం తినాలి, ఏం తినకూడదు చూడాలి. తర్వాత వచ్చేసి వీరి యొక్క నాభిస్థానము జరిగిందా లేదా అని చూసుకోవాలి. ఇది ఇంకోటి, సమయానికి వీరు తిండి తినకపోవడం వల్ల యాసిడిక్ పెరిగిపోతుంది అన్నట్టు. యాసిడ్ అంటే జఠరరసం బాగా పెరిగిపోతే అప్పుడు యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోయేసి జెయింట్స్ లోపల నొస్తాయి అన్నట్టు, క్రిస్టల్స్గా మారిపోతాయి. అప్పుడు జెయింట్స్ అనేటి నొప్పిలేస్తూ ఉంటుంది మీకు. అప్పుడు ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి అనేసి అంటే తినే ఆహార పదార్థం ఎలా తింటున్నాము, ఎంత తింటున్నాము, సమయం ఏందో చూసుకోవాలి. పొద్దున 6 నుంచి ఈవినింగ్ 6 దాకా మాత్రమే వీరు భోజనం చేయాలి. సాయంత్రం 6 నుంచి పొద్దున 6 దాకా భోజనం చేయకూడదు. రాత్రి ఒకవేళ భోజనం చేయాలని అనిపించింది అనుకోండి, ఇబ్బంది అనిపించింది అనుకోండి, అలాంటి వారు చేయాల్సింది ఏంటి అని అంటే దేశవాళ్ళ ఆవు పాలు 1 గ్లాసుడు లేదంటే వేడి నీళ్ళు 1 గ్లాసుడు తాగేసేసి పండుకోవడమే. రాత్రిపూట వచ్చే ఆకలి దొంగ ఆకలి, శరీరానికి అసలు ఆకలి అయ్యదు. అయితే ఆకలి వేస్తుంది అని అంటే మీరు లాంగ్ టర్మ్గా అక్కడ మీరు ఏం చేశారు, శరీరానికి మీరు అలవాటు చేశారు. ఆ అలవాటు చేయడం వల్లనే మనకు ఆకలి అనేది అనిపిస్తుంది. సో వీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటి అని అంటే వారి యొక్క నాభిస్థానాన్ని సెట్ చేసుకొని, బాడీ అలైన్మెంట్ చేసుకొని, సమయానుకూలంగా ప్రాపర్లీ తిండి తినడము, ఏమి తినాలి ఏమి తినకూడదు డాక్టర్ ఆధ్వర్యంలో ఉంటూ వారి యొక్క లంఘన క్రియ చేసుకోవాలి. అంటే భోజనం ఉపవాసాలు ఎలా పట్టాలి, ఎలా తినాలి, ఏ పద్ధతుల్లో తినాలి అనేది డాక్టర్ ఆధ్వర్యంలో చేసుకుంటే వారు తొందరగా ఉపశమనం పొంది ఈ సమస్య నుంచి ముందుకెళ్ళిపోతారు. ఓకే సార్. మరొక కాలర్ ఉన్నారు సార్, వారితో కూడా మాట్లాడదాం. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హలో. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? కర్నూలు మేడం. నా పేరు కృష్ణాగౌడు. నా వయసు 75. ఓకే సార్, చెప్పండి సార్ మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో. నా సమస్య మేడం హెర్నియా గురించి డాక్టర్ గారిని అడగాలని. అడగండి సార్. ఓ నమస్తే జీ. నమస్తే సార్. నమస్తే. నమస్తే. లేదు, నా ఏజ్ 75. ఓకే. నా పేరు కృష్ణాగౌడు. ఓకే. ఆ తర్వాత ఏజ్ వెయిట్ వచ్చి నియర్లీ 62-63 ఉంటాను. ఓకే. నాకు హెర్నియా ఉంది సార్. హెర్నియా ఎక్కడైంది మీకు? హెర్నియా గజ్జల్లో కింద బొడ్డు కింది భాగంలో సైడ్ కు. అంటే రైట్ సైడ్ కైందా లెఫ్ట్ సైడ్ కైందా? లెఫ్ట్ సైడ్ కుంది సార్. లెఫ్ట్ సైడ్ కి అయిపోయేసేసి హెర్నియా వల్ల ఆ పేగులు అనేటి కిందికి బ్యాగులకు దిగుతున్నాయా? కొద్దిగా దిగింది సార్. అయితే వాపు కూడా ఉంది, పెయిన్ మాత్రం వస్తుంటది బాగా పేగుల మధ్యన. అయితే ఈ హెర్నియా వస్తుంటుంది. అయితే ఈ హెర్నియా రావడానికి ముఖ్య కారణం ఏంటిది అనేసి అంటే మీ ఇమ్యూనిటీ లోపం అండి. ఇంకోటి నిలబడి నీళ్ళు అతిగా తాగడం, అండ్ యంగ్ ఏజ్లో కానివ్వండి అతిగా బాగా బరువులు లేపడము, అతిగా పనిచేయడము, తర్వాత సెక్స్లో ఎక్కువ పాల్గొనడము, ఇలాంటి జరిగినప్పుడు ఏమవుతుంది అనేసి అంటే ఈ యొక్క గజ్జల సైడ్కి చిన్నప్పుడు ఏముంటుందంటే
మగవారి లోపల బాల్స్ ఉంటాయి కదా, బాల్స్ పైకి అంటుకొని ఉంటాయి అండి ఇట్లా సైడ్కి. అయితే పెద్దగా ఎట్లయితే అవుతుందో అవి కిందికి జారేసి కిందికి వస్తాయి అన్నట్టు. అయితే ఆ బాల్స్ ఉన్న ప్లేస్ ఏదైతే ఉన్నదో అది అక్కడ పల్చగా స్కిన్ ఉంటుంది. అయితే ఇక్కడ మన ఇమ్యూనిటీ దెబ్బతిన్నప్పుడు ఏమవుతుందంటే ఆ పల్చగా ఉన్న ఆ స్కిన్ అనేది కట్ అయిపోయేసి దాని లోపలికించి పేగులు బయటకు పడి బ్యాగ్లోకి వెళ్ళడం స్టార్ట్ అవుతుంది. ఇది హెర్నియా. అయితే ఇది అతిగా ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేస్తారు అనేసి అంటే దీనికి శస్త్రచికిత్స చేయాల్సిందే, ఇంకో మార్గం లేదు. అయితే దీనికి ఏం చేస్తారు, మెష్ పెట్టేస్తారు. మెష్ అంటే తెలుసా, జాలి. జాలి పెట్టేసి కుట్టేస్తారు, అప్పుడు దీని లోపలికి రాదు. ఇక మీరు దాని తర్వాత మీరు చేయాల్సింది ఏంది అనేసి అంటే రెగ్యులర్గా కూర్చొని నీళ్ళు తాగాలి. మీరు అతిగా బరువులు అవి లేపేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇదండి, ఓకేనా? మరి అంటే ఆపరేషన్ కాకుండా మెస్ కాకుండా మీ దగ్గర ఏదైనా వైద్యం ఉందా సార్ ట్రీట్మెంట్? ఇప్పుడు మీకు అక్కడ నుంచి చెల్లి చేసి మీకు బ్యాగ్ లోపలికి మీకు పేగులు వస్తున్నాయి అనేసి అంటే అది కొంచెం క్రిటికల్ స్టేజ్ అన్నట్టు. అది స్టార్టింగ్లో ఉంటే మీకు అక్కడ నొప్పి వాపు వచ్చినప్పుడు చేసేస్తే దానివల్ల నాభి సెట్ చేసేసి కడుపుని లాగి కూర్చోపెట్టేస్తాం అన్నట్టు. అలా కూర్చోపెట్టేసిన తర్వాత రెగ్యులర్ బేస్ లోపల మీ తినే ఆహార పదార్థాలు వీటిలలో రిడక్షన్ చేసుకొని వచ్చేసి సెట్ చేస్తాం అన్నట్టు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా మీరు మెష్ పెట్టేసుకోండి, పెద్ద విషయం కాదు, అది చాలా చిన్న ఆపరేషన్ ఉంటుంది, ఒక్క రోజులోనే మీకు డిశ్చార్జ్ కూడా ఇచ్చేస్తారు. అవును సార్, ఇప్పుడు దీనివల్ల ఏమైనా లేట్గా అయింది అనుకోండి సార్, ఏమైనా నేను అశ్రద్ధ చేశాను ఆపరేషన్, దీనివల్ల ఏమైనా అపాయం ఉంటుందా? అపాయం అనేది ఎలా అంటే ఇప్పుడు పేగులు వచ్చేసి మీ బ్యాగులు వచ్చి కూర్చుంటున్నది కంటిన్యూ అనేసి అంటే మీ మోషన్లో కూడా ప్రాబ్లం వస్తుంది కదా సార్, తర్వాత ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఇది ఇలానే మీరు కంటిన్యూ చేసేసారు అనుకోండి, ఏమైనా ఇన్ఫెక్షన్ ఏమైనా అయిపోతే మళ్ళీ పార్ట్స్ని కట్ చేయని విధంగా ఇంకోటి కట్ చేసి దాన్ని మీరు జాయిన్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు అంటే ఇప్పుడు మీకు ఏంది అక్కడ ఒక జస్ట్ చిన్న మెష్, ఎంత ఉంటుంది మా అంటే ఒక ఇంచు రెండు ఇంచులు మెష్ పెడతారు అంతే, దాంతో పేగులు బయట వెళ్ళవు మీకు. అండ్ తినే ఆహార పదార్థాల లోపల ఈ యొక్క మాంసాహారాన్ని బాగా తగ్గించేసాల్సింది, తినకూడదు. మాంసాహారం లాంటి ఇలాంటివి తీసుకున్నారనుకోండి హెవీ ఫుడ్ అది కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఈ విధంగా హెర్నియాకు సంబంధించిన మన సమస్యను తీర్చుకోవచ్చు. ఇక హెర్నియా రావడానికి ముఖ్య కారణం ఏంటంటే నిలబడి నీళ్ళు అతిగా తాగడం వల్ల ఈ యొక్క బబుల్స్ వచ్చినట్టయితే మీరు కడుపుకి, అంటే అక్కడ ఉన్న ఏదైతే ప్లేస్ ఉన్నదో మాంసము కరిగిపోయేసి బయటకు వస్తూ ఉంటుంది, నూకుతూ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే కూర్చొని నీళ్ళు తాగాలి, పాలు ఎప్పుడైనా సరే నిలబడి తాగాలి, అది శరీరానికి ఆరోగ్యం. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు మనం ఒక కాలర్తో మాట్లాడి తర్వాత మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నా పేరు తనూజ మేడం. చెప్పండి మేడం, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మేడం? రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. ఓకే అండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. వెయిట్ వచ్చి 50 కేజీ, హైట్ వచ్చి 5.1 ఇంచెస్. ఓకే, ఏంటంటే మా కజిన్ ఒక అమ్మాయికి మధ్య యూట్రస్ ప్రొలాప్స్ అని ఉందని అన్నారు, ఒంటికానికి మోషన్ కూడా ఫ్రీ గా అవ్వట్లేదు. ఇప్పుడు మీ యొక్క హైట్ వెయిట్ ఇవన్నీ మీ చెప్పినారు, సమస్య ఉన్న వాళ్ళ గురించి నన్ను అడుగుతున్నారు, నేను ఎలా చెప్పను? ఆ యొక్క వ్యక్తి యొక్క హైట్ వచ్చి 5.5 ఇంచెస్, వెయిట్ వచ్చి 80 కేజీ. ఏజ్ ఎంత అమ్మాయిది? 47. ఓకే, ఇప్పుడు మీ సమస్య చెప్పండి కరెక్ట్గా. ఆమెకి యూట్రస్ ప్రొలాప్స్ అయిందండి. ఓకే, అయితే యూట్రస్ తీసేయాలంటున్నారు. అయితే కొంచెం మోషన్ ప్రాబ్లం కూడా ఉంటుంది. ఓకే, ఇక్కడ సైకిల్స్ అన్ని బాగానే ఉన్నాయండి. ఓకే, మీరు పొద్దు జారింది అన్నది ఇది ఒకటేనా అని నాకు చిన్న డౌట్ వచ్చింది ప్రోగ్రామ్ చూసినప్పుడు. అయితే ఇది అది ఒకే సమస్య కాదు, కానీ ఒకదానితో ఒకటి ఇంటర్లింక్ అయి ఉంటుంది. ఇది శరీరం యొక్క సమస్థితి ఉండేసి ఏ అవయవమైనా సరే తన తన ప్లేస్లో కరెక్ట్ ఉన్నదనుకోండి, వాటి పనులు వాటి సరిగ్గా చేసుకుంటాయి. ఎప్పుడైతే తన యొక్క స్థితి మారిపోతుందో అప్పుడు ఒక్క పార్ట్ ఇంకో పార్ట్ లోపల ఇంటర్ఫీరియన్స్ చేసుకుంటూ ఉంటుంది, అప్పుడు మీకు సమస్యలు స్టార్ట్ అయిపోతూ ఉంటాయి, అంటే ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది.
ఆ ఒత్తిడిని సమస్థితికి మీరు తీసుకురావాలని అంటే నాభి స్థానాన్ని సరైన స్థితికి తీసుకొని వచ్చేసారనుకోండి, తర్వాత వచ్చేసిన తర్వాత యూట్రస్ మరియు దాంతోపాటు ఏదైతే మన గర్భాశయానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయో వాటిని మనం పూర్తిగా సెట్ చేసుకోవడానికి మందుల ద్వారా మనము శుద్ధి చేస్తామన్నట్టు. దాంతో వీరికి వచ్చిన సమస్యను పూర్తిగా తీర్చేసుకోవచ్చు. ఈ ఈ సమస్యను తీర్చుకోవడం లోపల మీకు ఈ మలబద్ధకం సమస్య కూడా వీరిది క్లియర్ అయిపోతుంది అండ్ డైజెషన్ కూడా సెట్ అవుతుంది. మోస్ట్లీ ఇలాంటి వ్యక్తులలో చిరాకు, బాగా చింత, మానసిక వేదన ఎక్కువ ఉంటుంది మీకు, చూసుకోండి మీరు. అంతేనమ్మా? ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. డాక్టర్ గారు, ఇప్పుడు మనం వాత సంబంధిత సమస్యలకు కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది మాట్లాడుకుంటున్నాం. అయితే ఇప్పుడు ఆ ట్రీట్మెంట్ ఎన్ని రోజులు తీసుకోవాలంటారు? ప్రతి శరీరం యొక్క పనిచేసే విధానము డిఫరెంట్గా ఉంటుంది. ఎట్లయితే చేతి వేళ్ళు అన్నీ సమానం కావో ప్రతి మనిషి వారి యొక్క యూనిక్ ఉంటారు అన్నట్టు. అంటే ఒక శరీరంలో ఉన్న సమస్య ఇంకో శరీరంలో ఉన్న సమస్య భిన్నంగా ఉంటుంది. చాలామంది ఏం చేస్తారు అనేసి అంటే కొన్ని ట్రీట్మెంట్స్లలో చికిత్స విధానంలో నీకు తలనొచ్చింది కదా, ఈయనకు కూడా తలనొప్పి వందది, ఆయనకు కూడా తలనొప్పి వంది ఇది, కానీ ఇటు మీరు ఈ పంచగవ్య చికిత్సలో ఈ యొక్క న్యాచురోపతికి ఇటు వచ్చేసారనుకోండి, అలా ఉండదు. వారి యొక్క శరీరం యొక్క వాత కఫ పిత్తాలు ఏ లెవెల్లో ఉన్నాయి, వారికి ఏ దోషం దేనివల్ల ఉంది, ఇది దేనివల్ల వచ్చింది, ఇది తెలుసుకొని ఆ యొక్క రూట్ కాజ్ పైన పనిచేసేస్తే ఆ యొక్క సమస్య అనేది తీరిపోతుంది. ఉదాహరణకు చాలామందికి తలనొప్పి రావడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మోస్ట్లీ ఏమనుకుంటారు, ఇక్కడ వచ్చిన సమస్య ఏదైతే ఉన్నదో, ఏదో నాకు తినడం వల్ల వచ్చిందో, లేకపోతే నాకు సరిగ్గా పండుకోకపోవడం వల్ల వచ్చిందో అనేసి అనుకుంటారు. అయితే ఇక్కడ సమస్యలు ఏంటి అనేసి అంటే దీనికి భిన్నమైన కారణాలు ఉంటాయి. ఉదాహరణకు సరిగ్గా తలదిండి పెట్టుకోకపోయినాడు అనుకోండి, మెడ పట్టేసుకున్నది అనుకోండి, ఆ మెడ లోపల ఆ నరాలకు ఒత్తిడి జరిగిపోయేసి తలనొస్తూ ఉంటుంది. కొందరికి గ్యాస్ట్రిక్ విపరీతంగా పెరిగిపోయేసి ఆ వాతం పెరిగిపోవడం వల్ల కూడా తలనొప్పి వస్తూ ఉంటుంది. తర్వాత వచ్చేసి కొందరికి వాసనలు భిన్నమైన వాసనలు మీకు పడ్డాయి అనుకోండి, దానివల్ల తలనొప్పి వచ్చేస్తూ ఉంటుంది. కొందరికి సౌండ్లు ఎక్కువ వింటే తలనొప్పి వచ్చేస్తూ ఉంటుంది. ఇలా ప్రతి మనిషికి వేరే వేరే కేటగిరీని అనుసరంగా వారి వారికి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఆ ఇబ్బందుల్ని బట్టి వారికి ఎలాంటి మందు ఇవ్వాలనేసి మేము ఇస్తామన్నట్టు. అయితే ఇక్కడ తలకు సంబంధించిన ఆల్మోస్ట్ ఆల్ అన్ని ప్రాబ్లమ్లు సాల్వ్ చేసేది ఒక అద్భుతమైన మందు ఉంది, అదే పంచగవ్య నాజిల్ డ్రాప్స్. ఇది ఏం చేస్తుందంటే దీన్ని మేము నాసిక అనేసి అంటాము. ఈ నాసిక ఏం చేస్తుంది అనేసి అంటే ఎట్లాంటి నొప్పులైనా సరే ఆ నొప్పుల్ని తీర్చేయాలనేసి అంటే దీన్ని వేడి నీళ్ళలో ఫస్ట్ పెట్టి లిక్విడ్ అవుతుంది. ఈ లిక్విడ్ ఫామ్ని తల కొంచెం పైకి లేపి రెండు చుక్కలేసి లాగేశారనుకోండి, ఆ మందు కాస్త నెత్తి లోపలికి ఎక్కిస్తుంది. దాంతో ఎలాంటి తలనొప్పి ఎలాంటి సమస్యలైనా తీరిపోతాయి. అయితే దానికి ముందు మెడల్ని కరెక్ట్గా సరైన స్థితి లోపల కూర్చోపెట్టుకోవాలి అండ్ ఈ మందు కంటిన్యూగా వాడిపోతే అప్పుడు మీకు అనుకున్న రిజల్ట్ 100% వస్తుంది. అంటే ఇది వాళ్ళ యొక్క శరీర తత్వాన్ని బట్టి, వాళ్ళకు వచ్చిన లక్షణాలను బట్టి ఆ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అవునండి. ఓకే సార్, ఇది ఎన్ని రోజులు తీసుకోవాల్సి ఉంటుందండి? ఇది కూడా వారి శరీర తత్వం మీద ఆధారపడి. అయితే ఒక్కొక్కరికైతే ఒక సెట్టింగ్ లోపలనే సెట్ అయిపోతారు, కొందరికి రెండు, కొందరికి మూడు. అయితే దీని లోపల ఎలా ఉంటుందనేసి అంటే ఉదాహరణకు సయాటికా పెయిన్ ఉంది. సయాటికా పెయిన్కి అసలు మీకు మందే లేదు. ఎందుకు మందు లేదు అనేసి అంటే అక్కడ కనిపించేది మీకు పెయినే, కానీ మా యొక్క దృష్టికోణంలో చూస్తే సయాటికా వేన్ ఏదైతే ఉందో ఆ నరం ఉందో అది అధిక ఒత్తిడికి లోనైనప్పుడు రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోవడము, అక్కడ ఉన్న ఎనర్జీ లెవెల్స్ కరెక్ట్ ఫ్లో కాకపోవడం వల్ల ఆ నొప్పి వస్తుంది. వేరే వైద్య రంగం వైద్యానికి అనుసరించి మీరు చూస్తూ ఉంటే ఇక్కడ ఏం జరుగుతుంది ముఖ్యంగా అంటే ఆ నొప్పి పైన వీరు పనిచేస్తూ ఉంటారు. మేము రూట్ కాజ్ని చూస్తాము. రూట్ కాజ్ ఏముంది, ఎక్కడైతే ఆ వేన్ ఒత్తుకుపోతుందో ఆ ఒత్తుకుపోతున్న ఆ ప్లేస్ని మేము రిలాక్స్ చేసేస్తాము మాన్యువల్లోకి వెళ్ళి. అంటే బాడీ అనేది ఆటో ఇమ్యూనిటీ సిస్టమ్, శరీరం తనను తాను క్యూర్ చేసుకుంటూ ఉంటుంది, తనను తాను రక్షించుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే శరీరం తనను తాను రక్షించుకోకుండా ఇబ్బంది పడుతుందో అప్పుడు మనము శరీరం అనేది మాన్యువల్కి పడిపోతుంది. మాన్యువల్కి పడిపోయినప్పుడు ఏం చేస్తాం మనము, ఏదైనా సరే మందులు లేదంటే రెగ్యులర్గా చేసే మీ యొక్క దినచర్యలో మార్పులు తీసుకొచ్చేసి శరీరాన్ని సెట్ చేసుకోవాలి.
అలాంటప్పుడు శరీరాన్ని ఏం చేస్తాము, చేతుల ద్వారా నాడి చెక్ చేయడము, చేతుల ద్వారానే నాభిని కూర్చోపెట్టడము లాగి, తర్వాత బాడీని అలైన్మెంట్ చేయడము, ఈ విధంగా మనము బాడీని సెట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు కైరోప్రాక్టిక్ ద్వారా. ఈ ట్రీట్మెంట్ ఒకసారి తీసుకుంటే మళ్ళీ మళ్ళీ తీసుకోవాలంటారా సార్? అలా ఏం లేదండి. విషయం ఎలా ఉంటుందంటే వారి యొక్క సమస్యను బట్టి ఎన్నిసార్లు తీసుకోవాలనేది మేము చెప్తాము. అలా చేసిన తర్వాత ఇది ఇలా లైఫ్ స్టైల్ని మీరు మెయింటైన్ చేయండి అనేసి అంటే ఇక మీకు ప్రాబ్లం రాదు. మళ్ళీ మీ లైఫ్ స్టైల్లో మార్పు తీసుకొచ్చి మీరు ఇబ్బంది పడుతున్నారు, లేదు నాకు ఇది సుఖంగా లేదు నేను ఇట్లనే ఉంటా అనేసి అంటే మళ్ళీ రిపీట్ అవుతుంది. లైఫ్ స్టైల్ అంటే సార్ ఫుడ్లో మార్పులు తేవాలంటారా? ఫుడ్లో మార్పు అంటే ఎప్పుడు తినాలి, ఎప్పుడు పండుకోవాలి ఏం లేదు. మొదటగా మన ఎపిసోడ్ స్టార్టింగ్లో మీకు చెప్పాం కదా, రొద్దున బ్రహ్మముహూర్తంలో లేవడము, కాలకృత్యాలు తీర్చుకోవడం, స్నానం చేయడము, దంతదవనం చేయడము, తర్వాత చేసి పొద్దున్నే సూర్యోదయమైన 2 గంటల లోపల భోజనం చేసేయడము, తర్వాత 12 గంటల ఒకసారి భోజనము, రాత్రి భోజనం 5 నుంచి 6 మధ్యలో తినేసేయడము, తర్వాత 6 నుంచి 6:30 దాకా భోజనం చేయొద్దు. మోషన్లో ఏమైనా ప్రాబ్లం ఉందనే చిన్నవారికి రాత్రి గవ్య త్రిపుల చూర్ణం తీసుకోవడము అండ్ 3:30 గవ్య త్రిపుల చూర్ణం తీసుకోవడము. ఇలా లేదు కడుపు ఆకలిసినట్టు అనిపిస్తే అప్పుడు వేడి నీళ్ళు లేదా గోరువెచ్చటి పాలు కానీ మీరు తాగేసేయచ్చు, పసుపు వేసుకొని నెయ్యితో పాటు. ఇలా లేని పక్షం లోపల మళ్ళీ మజ్జిగ తీసుకోవచ్చు, తీసుకొని పండుకోవచ్చు. ఈ విధంగా చేసుకున్నారనుకోండి 100% ఉపశమనం అనేది పొందుతాము. అయితే ఈ ట్రీట్మెంట్ ఒకసారి తీసుకుంటే, ఇప్పుడు చెప్పాను కదా సార్ ఒకసారి తీసుకున్నాము మీరు చెప్తారన్నారు, వాళ్ళ వచ్చిన సమస్య తీవ్రతను బట్టి ఎన్నిసార్లు కావాలి, ఎంతవరకు చేయాలనేది మీరు చెప్తామన్నారు సార్. అలా అన్నిసార్లు వాళ్ళు తీసుకున్న తర్వాత ఆ టైం పీరియడ్ ఏది ఉంటుందో అది పూర్తయిన తర్వాత ఇంకా లైఫ్ టైం వాళ్ళకి ఇంకా అది ఉపశమనం ఇస్తుంది అంటారా సార్? మళ్ళీ రావచ్చు అంటారా? ఉపశమనం అనేది మీకు ఇమీడియట్గా తెలిసిపోతుంది. అయితే అది చేసిన తర్వాత కొద్దిగా మసల్ పెయిన్ అనేది ఉంటుంది కాబట్టి దాన్ని మేము రిలాక్స్ చేసుకుంటామని చెప్తాము. ఎలా రిలాక్స్ చేసుకోమని చెప్తాము, వావిలాకులు, ఇక్కడ మన తెలంగాణ లోపల ఐలాకులు అనేసి అంటాము, వావిలాకుల్ని ఐలాకులు అనేసి అంటారు, హిందీ లోపల నిర్గుండి అనేసి అంటారు, ఇంగ్లీష్లో వీటెక్స్ అంటారు. ఈ యొక్క ఆకులని నీటిలో మరిగించి తద్వారా స్నానం చేస్తారు. దానివల్ల ఏమవుతుంది, మసల్స్లో జాయింట్స్లలో వీరికి ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే సార్, చాలా చక్కగా చెప్పారు సార్ వాత సంబంధిత సమస్యలకి కైరోప్రాక్టిక్ ద్వారా ఎలాంటి పరిష్కారాలు ఉంటాయనేది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓం నమస్తేజీ, వందే గోమాతరం. విన్నారు కదండి వాత సంబంధిత సమస్యలు ఎలా ఉంటాయి, ఎందుకు వస్తాయి, ఎలాంటి ఆహారపు అలవాట్ల వల్ల వస్తాయి అనేది చాలా చక్కగా వివరించారు. అలాగే వాత సంబంధిత సమస్యలకు కైరోప్రాక్టిక్ ద్వారా చికిత్స ఏ విధంగా ఉంటుంది, ఎలా తీసుకోవచ్చు అనేది కూడా చాలా చక్కగా వివరించారండి. సో డాక్టర్ గారిని ఎవరైనా నేరుగా సంప్రదించాలంటే సంప్రదించి వారిని కలిసి కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చండి. ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం అండి. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి.